నుంచి బయటికి వెళ్ళడానికి లేదు, ఐస్ క్రీమ్ తెచ్చుకోవడానికి లేదు. చేసుకుందామా ఇంట్లో ఉంటే? Hey guys, this is Sunil Saxena. Hi, I'm Rihanna. Hi, I'm Harika. Welcome to our channel. So, ee roju maa program endante instant ice cream cheddam anukuntunnamu. So, instant ice cream ela cheyali, dan details ento chuddam. So, let's go. సో ఇన్స్టెంట్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. ఇట్లాంటిది ఒక ఇన్స్టెంట్ పౌడర్ మిక్స్ ఒకటి అండ్ ఒక హాఫ్ లీటర్ మిల్క్ ఉంటే సరిపోతుంది. సో చాలా ఈజీ ఇది ప్రిపేర్ చేసుకోవడము. ఎలా చేద్దాము ఇప్పుడు చూద్దాం. సో హాఫ్ లీటర్ మిల్క్ మనం బౌల్లోకి తీసుకున్నాము, తర్వాత ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి ఇందులో వేద్దాం. ఓకేనా? వెయిట్ వెయిట్, ఇది కట్ చేద్దాం. నేను కట్ చేస్తాను, నువ్వు ఇందులో వేయాలి. ఓకేనా? సో మిల్క్ పౌడర్ ఐస్ క్రీమ్ పౌడర్ని మనం మిల్క్లో వేసేద్దాం. ఇట్లా వే. యు లైక్ ఐస్ క్రీమ్? హౌ మచ్? స్లో స్లో స్లోలీ స్లోలీ. సో ఇది మనం బాయిల్ చేయలేని మిల్క్, ఇది ఇందులోనే మనం పౌడర్ మిక్స్ చేద్దాం. ఫస్ట్ మంచిగా మిక్స్ చేయాలి. ఇది మిక్స్ చేశాక మనం దీన్ని ఒక 2 మినిట్స్ స్టవ్ పైన బాయిల్ చేయాలి. సో మనం ఈ ఇన్స్టెంట్ పౌడర్ ఏదైతే ఉందో మిల్క్లో మిక్స్ చేసాం కదా, అది ఒక 2 మినిట్స్ బాయిల్ అవ్వాలి. సో ఇట్లా కొంచెం కలుపుకుంటా ఉంటే కొంచెం థిక్ అవుతుంది. సో నేను తీసుకుంది వెనీలా ఫ్లేవర్ మిక్స్ అది. సో నేను ఆ మిక్స్ మొత్తం అని ఒక 1/2 లీటర్ మిల్క్లో ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకొని దీన్ని ఇప్పుడు కొంచెంసేపు పక్కన పెట్టుకొని చల్లార పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం ఇది ఇందాక బాయిల్ చేసుకున్నది రూమ్ టెంపరేచర్కి వచ్చింది. సో రూమ్ టెంపరేచర్ వచ్చినాక దీని మీదనే ఒక మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెట్టుకోవాలి. సో 2 అవర్స్ ఫ్రిడ్జ్లో ఇట్లానే వదిలేసేయాలి. వదిలేసాక 2 అవర్స్ అయ్యాక ఏం చేయాలి? సో ఒక 2 అవర్స్ అయిపోయింది. ఇప్పుడు మనం తీసి అది ఎలా ఉందో దాన్ని ఏం చేయాలో చూద్దాం. సో ఇదైతే థిక్గానే ఉంది, కానీ మనం ఇంకా ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ రావడానికి దీన్ని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. మీరు మాన్యువల్ బ్లెండింగ్ అనే చేయొచ్చు, లేదంటే ఇట్లా బ్లెండర్తో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. సో నేను ఒకసారి బ్లెండ్ చేస్తున్నాను. విత్ హెల్ప్ ఆఫ్ బ్లెండర్తో నేను మంచిగా దీన్ని స్మూత్గా చేసుకున్నాను. దీన్ని ఒక కంటైనర్లో, ప్లాస్టిక్ కంటైనర్లో నేను స్టోర్ చేసి ఫ్రీజ్ చేసుకుంటాను. సో మీరు కూడా ఏదైనా మంచి ప్లాస్టిక్ కంటైనర్ స్టీల్ దాంతో దేంట్లోనైనా కూడా చేసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు అండ్ దీన్ని ఒక 8 అవర్స్ ఆర్ 2 to 10 అవర్స్ బాగా మంచిగా ఫ్రీజ్ అయ్యే వరకు మనం దీన్ని ఫ్రీజర్లో పెట్టుకోవాలి. సో నిన్న ఐస్ క్రీమ్ని ఫ్రీజర్లో పెట్టడం తెలుసున్నాను ఒక 8 అవర్స్ అంటే ఇప్పుడు నైట్ అయింది. సో రేపు నాకు తెలిసి రేపు మార్నింగ్ కల్లా ఈ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. సో ఒక 8 అవర్స్ పైన అయిపోయింది. ఇప్పుడు తీసి అది ఎలా ఉందో చూద్దాం ఒకసారి. సో ఫ్రిడ్జ్లో నుంచి తీసాము, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. సో మొత్తానికి అయితే ఫ్రీజ్ అయిపోయింది. ఇది మనం బీట్ చేసినప్పుడు వచ్చిన బబుల్స్, ఇదైతే ఫ్రీజే ఉంది ఇది. సో ఇప్పుడు విత్ హెల్ప్ ఆఫ్ స్కూప్ ఒకసారి తీసుకుందాం. యు వాంట్ విని?
టేక్ ఓన్లీ లిటిల్ నాట్ దాట్ మచ్ బాగుందా మనకే డు యు లైక్ ఇట్ బాగుందా సో ఇదండి మా ఐస్ క్రీమ్ చాలా బాగుంది వెరీ సింపుల్ ఈజీ చూసారు కదా ఎంత ఈజీగా చేసిందో హారిక సో నువ్వేమంటావు హారిక ఈజీ So keep watching me. Thank you so much.